నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. దినేష్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళల కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడారు. మీరందరూ గజనీ సినిమా చూశారా అని అడిగారు. ఆ సినిమాలో హీరోకి ఏ విషయమైనా 15 నిమిషాల కన్నా ఎక్కువగా గుర్తుండదని, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలక్షన్ ముందు వాగ్దానాలు ఏ ఒక్కటి గుర్తుండవని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుకు సాగాడు, అలా గమ్ముగా ఉన్నాడా లేడు, ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టి ఏదైతే చంద్రబాబు గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో మన మీద ఏ భారాలు లేవు, కానీ కరెంటు ఛార్జీలు పెరిగిపోయి అన్నాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయని చెప్పాడు, నిత్యవసర సరుకులన్నీ పెరిగిపోయాయని చెప్పన్నాడు. ఇవన్నీ నాకు అవకాశం ఇచ్చి కల్పించండి, ఒక అవకాశం ఇస్తే నేను మీ బిడ్డను అవుతాను, మీ మనవణ్ణి అవుతాను, మీ అన్నదమ్ముడిని అవుతాను, ఈ రాష్ట్ర ప్రజల పైన నెత్తిమీద ఒక్కొక్కరు నెత్తిమీద 2 కిలోల బంగారం పోస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనని చాలా మంది ఇవాళ ఏమంటున్నారంటే, మీ అందరు గజనీ సినిమా చూస్తుంటారు కదమ్మా, చూసారా లేదా, గజనీ సినిమాలో 15 నిమిషాల కన్నా ఎక్కువ గుర్తుండవు ఆ హీరోకి, సూర్య గారికి 15 నిమిషాల కన్నా ఎక్కువ గుర్తుండదు. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ఏవి గుర్తులేనట్టు నటిస్తున్నాడు, గజనీలాగా నటిస్తున్నాడు. ఇవాళ ఏది అడిగినా కూడా చెప్పలేదే అని చెప్పన్నాడు. ఎక్కడ పోతుందమ్మా, యూట్యూబ్ వెతికితే యూట్యూబ్ లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఉన్నాయి. ఇవాళ ఆయన మాట చెప్తే సరిపోదు కదా, ఇవాళ అలాంటి గజనీగా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.